నమస్కారం నా పేరు తరణి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండ్ అప్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ గ్రామాల సమగ్ర అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం గిడిచాలలో రైతు భరోసా సచివాలయ భవనాలను ప్రారంభించిన మంత్రి ముత్తంశెట్టి ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కదం తొక్కిన కార్మికులు రాజకీయ ప్రజా సంఘాలు కేంద్రం దిగొచ్చే వరకు పోరాటం ఆపేది లేదని నేతలు హెచ్చరిక ప్రభుత్వ రంగ సమస్యలను పరిరక్షించాలంటూ ఈ నెల 14 నుండి 21 వరకు సిపిఐ పాదయాత్రలు పోస్టర్ను ఆవిష్కరించిన పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణ మూర్తి గ్రామాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు ఆనందపురం మండలం గిడిజాలలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా సచివాలయ భవనాలను ఆయన ప్రారంభించారు అనంతరం గిడిజాలలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రజా సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు గతంలో ఈ ప్రభుత్వం చేపట్టిన విధంగా గ్రామాల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు రైతుల సంక్షేమానికి అన్ని చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు ప్రభుత్వ పథకాలు అర్హులకు అందించేలా చూడాలని అధికారులను ఆదేశించారు మనకు స్వరాజ్యం నిజం స్వరాజ్యం వచ్చిందంటే దాన్ని నూటికి నూరు పాళ్ళు నిజం చేసి చూపించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఆనందపురం మండలం తీసుకుంటే తల్లి మరి ఎన్నిసార్లు 18 సచివాలయాలు ఉన్నాయి 18 సచివాలయాల్లో ఈ దీంతో 8 పూర్తి అయిపోయినామా ఇంకొక 10 కూడా రేపు అక్టోబర్ 1 కల్లా పూర్తి అయిపోతుంది అంటే ఏ గ్రామం సమస్య కూడా ఆ గ్రామంలోనే పరిష్కారం చేయాలి ఆ గ్రామస్తులు ఎవరు ఆటోల డబ్బులు చాయ్ బస్సుల డబ్బులు పెట్టుకుని ఈ జిల్లా కలెక్టర్ ఆఫీస్కు లేదా ఎంఆర్ ఆఫీస్ చుట్టూ ఎండి ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు అని ఈ రోజున దేశానికి ఒక ఆదర్శంగా నిలిచినటువంటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒక ఎంపీటీసీ కాకుండా మీ గ్రామం నుంచి ఒక మండలానికి కూడా నాయకత్వాన్ని మీరు ఇవ్వగలిగారంటే మీ యొక్క మరి మంచి ఆలోచనే తప్పనిసరిగా ఇక్కడ వేదిక మీద కూర్చున్న మండల నాయకులు గారు మేమందరం కూడా మరి సపోర్ట్ చేస్తామని తప్పనిసరిగా వీళ్ళిద్దరూ కలిసి గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలి ఎందుకంటే ఇలాంటి టైం మళ్ళీ రాబోయే రోజు వస్తుందో తెలియదు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మికులు మరోసారి కదం తొక్కారు గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మహాపాదయాత్ర సక్సెస్ అయింది పెద్ద సంఖ్యలో అఖిలపక్ష నేతలు కార్మిక నిర్వాస సంఘాలు స్థానికులు పాదయాత్రలో పాల్గొని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం తారాస్థాయికి చేరింది గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆధ్వర్యంలో బీసీ రోడ్ కాకతీయ జంక్షన్ నుండి పాత గాజువాక వరకు మహాపాదయాత్ర నిర్వహించారు తొలుత బీసీ రోడ్లోని అంబేద్కర్ విగ్రహానికి జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం మహాపాదయాత్రను జెండా ఊపి ప్రారంభించారు వేల సంఖ్యలో ఉక్కు నిర్వాసితులు అఖిలపక్ష నేతలు వివిధ రాజకీయ పార్టీల నాయకులు ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఉక్కును ప్రైవేటీకరించొద్దంటూ నినందించారు పోరాటాలు బలిదానాలతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ను కేంద్రం ప్రైవేటీకరిస్తామని చెప్పడం దారుణమని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మండిపడ్డారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో నిర్మితమైన ఉక్కు పరిరక్షణ నేడు ఆంధ్రుల ఆత్మఘోషగా వినిపిస్తోందని చెప్పారు లాభాల బాటలో పయనిస్తున్న స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ నుంచి మినహాయించాలని ఆయన డిమాండ్ చేశారు ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 7 నెలలుగా కార్మికులు నిర్వాసులు పోరాటం చేస్తున్నా కేంద్రం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్రం దిగొచ్చే వరకు పోరాటాన్ని ఆపేదే లేదని పలువురు నేతలు స్పష్టం చేశారు ప్రభుత్వం మొండి వైఖరి చూపిస్తుంది దానికి మేము దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ వీళ్ళందరికీ మద్దతుగా మొత్తం కార్పొరేటర్స్ అందరితో సమక్షంలో నేను కూడా వీళ్ళకు మద్దతు తెలియజేస్తూ ఈ పోరాటానికి ముందుకు తీసుకెళ్తానని తెలియజేసుకుంటూ దానికి ప్రభుత్వం తరఫున గానీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గానీ మేము
మరి ముందు వరుసలో ఉంటామని తెలియజేసుకుంటూ మీ కార్మికులకు ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గానీ ముఖ్యమంత్రి గారు గానీ ముఖ్యంగా నిర్వాసితులకి ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటుందని మీ అందరూ కూడా మరి తెలియజేయడానికి రోజున ఇక్కడ రావడం జరిగిందని తెలియదన్న ఆసక్తి కనీసం విశాఖ రైల్వే జోన్ మీద గానీ అలాగే ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ మీద గానీ కొంచెమైనా మీరు పెట్టాలని పెడితే మీ ఉద్యోగాలు ఏమాత్రం ఊడిపోవని మన రాష్ట్ర బీజేపీ నాయకులు విజ్ఞప్తి చేస్తాను నేను. ఎందుకంటే తెలంగాణ పక్క రాష్ట్రం చూసి నేర్చుకోవాలి మనం. వాళ్ళు తెలంగాణ సాధన కోసం అన్ని పార్టీలు కలిసి ఫైట్ చేశారు, రాష్ట్రం సాధించుకున్నారు. మరి ఈ రోజు మనం అన్ని పార్టీలు కలిసి ఈ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోలేమా? ఈ ప్రాంతానికి చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఈరోజు కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చినటువంటి విభజన హామీల్ని ఏ ఒక్కటి కూడా పూర్తి చేయకుండా ఈ రోజు విశాఖపట్నానికి ఆంధ్ర రాష్ట్రానికి తలమానికంగా ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటీకరణ చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎంతో మంది ఆ రోజు తెలుగు వారు ఇప్పుడు ఉన్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది పోరాట యోధులు, అనేక మంది ప్రాణాలు ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భాలు కూడా గుర్తు చేస్తా ఉన్నాం. మహాపాదయాత్ర సందర్భంగా ఆందోళనకారులుగా గాజువాక ప్రధాన రహదారిపై బైఠాయించడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెంటనే విరమించుకోవాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం దిగొచ్చే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ హరివెంకట కుమారి, ఎమ్మెల్యేలు నాగిరెడ్డి, అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, వివిధ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సిపిఐ జన ఆందోళనకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 14 నుండి 21 తేదీ వరకు పాదయాత్రలు చేపట్టనున్నట్లు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి తెలిపారు. 21న ముగింపు సభ విశాఖలో నిర్వహిస్తామన్నారు. పార్టీ కార్యాలయంలో గోడపత్రికను ఆవిష్కరించారు. ప్రజల సొమ్ముతో నిర్మితమైన దేశ సంపదలను ప్రధాని మోడీ కార్పొరేట్ పరం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. సాగు చట్టాలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 27న తలపెట్టిన భారత్ బంద్ ను విజయవంతం చేయాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని, విభజన హామీలు తక్షణమే అమలు చేయాలని, రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఐ విశాఖ నగర సహాయ కార్యదర్శి రెహమాన్, జాసెస్ బాబు, ఫణీంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ నేపథ్యంలోనే మొత్తం మానిటైజేషన్ త్రూ పైప్ లైన్ అని చెప్పని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేయాలని, తద్వారా లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని చెప్పని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటన చేశారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, దాంతోపాటు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, అలాగే సాగు చట్టాలు ఏవైతే 3 చట్టాలు తెచ్చారో ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఇప్పటికే ఢిల్లీని దిగ్బంధనం చేసి దేశవ్యాప్తంగా రైతులందరూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో సాగు చట్టాలు ప్రైవేటీకరణ మానిటైజేషన్కి వ్యతిరేకంగా ఈ నెల 27ని భారత్ బంద్కి పిలిపించారు. ఇంకో 13-15 సంవత్సరాలు అయితే అది పూర్తిగా ప్రభుత్వ పరం అయ్యేదాన్ని ఆ ప్రైవేటు వ్యక్తి అదానీకి
అమ్మకం చేస్తే దానో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న 10% వాటాను కూడా రాష్ట్ర ప్రభుత్వం అమ్మేసి మొత్తం అదానికి దాన్ని కట్టబెట్టడం అన్నది ఇది చాలా అన్యాయమైనటువంటి అంశం మరి వీటి మీద ఈ ఇటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా సిపిఐగా ఇనాల 14 నుంచి మొత్తం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పాదయాత్రలు నిర్వహించడం ద్వారా ఈ నెల 21వ తేదీని విశాఖపట్నంలో కూడా పెద్ద ఎత్తున పాదయాత్ర నిర్వహించి విశాఖ ఉక్కు దగ్గరే కొర్మన్పాలెం సెంటర్లోనే సభ బహిరంగ సభ నిర్వహించడం ద్వారా నిరసన తెలియజేయాలని 27 జరిగేటటువంటి భారత బంద్ కూడా ప్రజల మద్దతును కూడగట్టాలని చెప్పని ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. దానిలో భాగంగానే ఈ పోస్టర్ని ఈరోజు విశాఖపట్నంలో ఆవిష్కరించడం అనేది జరిగింది. సిపిఐ నిర్వహిస్తున్నటువంటి ఈ పాదయాత్రలో ప్రజలందరూ కూడా వేలాదిగా పాల్గొని కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దివాలా కోరు ప్రైవేటీకరణ విధానాన్ని వ్యతిరేకించి బీజేపీ రాష్ట్ర నాయకుల ఆదేశాల మేరకు గాజువాక నియోజకవర్గ పరిధిలోని 20 వార్డులను 9 మండలాలుగా విభజించి నూతన అధ్యక్షులను జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర ప్రకటించారు. పాత కర్ణవాణిపాలెం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ కర్ణంరెడ్డి నరసింహరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రవీంద్ర మాట్లాడారు. నగరంలోని 98 వార్డులను 50 మండలాలుగా విభజించి ఆయా మండలాలకు అధ్యక్షులను నియమించామన్నారు. ప్రతి మండల అధ్యక్షులు 15 రోజుల పాటు గృహ సంపర్క యోజన కార్యక్రమం ద్వారా పార్టీ కార్యకర్తల ఇళ్లకు వెళ్లి బీజేపీ బలోపేతానికి కృషి చేయాలని చెప్పారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. అనంతరం మండల అధ్యక్షులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బొండా శ్రీదేవి, పేల అప్పారావు, దీనంకొండ పావని, కిలాడి ముసలయ్య తదితరులు పాల్గొన్నారు. మరి పార్టీ పెద్దల ఆదేశాల మేరకు ప్రతి 2 వార్డుల్ని లేదా 3 వార్డుల్ని ఒక మండలంగా ఏర్పాటు చేసి ఆ మండలానికి అధ్యక్షుల్ని మన గౌరవ జిల్లా అధ్యక్షులు శ్రీ మేడపాటి రవీంద్ర రెడ్డి గారు పార్టీ పెద్దలందరూ కూడా నిర్ణయించడం జరిగింది. అది అఫీషియల్గా ఈరోజు ఆయన అనౌన్స్ చేస్తారు. అదేవిధంగా మరి విశాఖపట్నం జిల్లాలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంతమంది ఉన్నారో వారందరినీ గుర్తించి వారందరినీ కూడా ఈ రోజు నుంచి 15 రోజుల పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకొని మరి పార్టీ బలోపేతానికి కృషి చేయడానికి గృహ సంపర్క్ యోజన అనే కార్యక్రమాన్ని కూడా ఈ రోజు నుంచి మొదలు పెట్టడానికి మనకి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి శ్రీ మేడపాటి రవీంద్ర రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మెంబర్షిప్ మొత్తం భారతీయ జనతా పార్టీకి ప్రపంచంలోనే అత్యుత్తమ స్థానాన్ని కల్పించింది. అంటే ఎక్కువ మంది సభ్యులున్న పార్టీకి గుర్తింపు తెచ్చుకుంది. ఆ క్రమంలో విశాఖపట్నం సంబంధించి సుమారుగా 4.5 లక్షల మంది సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఆ సభ్యత్వం తర్వాత కేంద్ర పార్టీ పిలుపునిచ్చింది వాళ్ళందరినీ కలవండి అని చెప్పి కార్యకర్తలు. మరి 4.5 లక్షల మంది కలవడం సాధ్యమేనా? ఏమైందంటే 0 అయింది. అది 4.5 లక్షలు అనేసరికి పెద్ద సంఖ్య. అది భయపడ్డారు చూద్దాం. ఎందుకంటే ఏదైనా కార్యక్రమం పెట్టినప్పుడు ఎక్కువగా అంటే 400 నుంచి 500 మంది వస్తున్నారు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్తో కలిపి. ఎప్పుడు కలవాలి, వాళ్ళందరినీ ఎలా మోటివేట్ చేయాలి, వాళ్ళందరినీ పనిలోకి ఏ విధంగా నెంబర్. విశాఖ స్టీల్ ప్లాంట్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ పరం కానివ్వమని దళిత సంఘాల నేతలు స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకుందామని, రిజర్వేషన్లు రక్షించుకుందాం అనే అంశంపై అంబేద్కర్ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ దళిత సంఘాల నాయకులు, ఉక్కు పోరాట కమిటీ నాయకులు హాజరయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో వేలాది మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారన్నారు. ప్రైవేటీకరణ జరిగితే అట్టడుగు వర్గాలు భవిష్యత్తు అంధకారమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల హక్కు పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఉక్కు ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సదస్సులో అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ నాయకుడు కళ్యాణరావు, ఇంటాక్ నాయకుడు మంత్రి రాజశేఖర్, వామపక్ష నేతలు సిహెచ్ నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ వారు విశాఖపట్నం బాబాసాహెబ్ అంబేద్కర్ భవనంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలో ఉన్న ముఖ్యంగా విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం సిటీలో ఉన్న ఎస్సీ ఎస్టీలకి ఈ ప్రైవేటైజన్ వల్ల తీవ్రమైన న్యాయం జరుగుతుంది. ఆ కోణంలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి వారు ఎస్సీ ఎస్టీలో చైతన్యపరిచి
ప్రైవేటైజేషన్ కి అడ్డంగా నిలబడి ప్రైవేటైజేషన్ కాకుండా వాళ్ళ చైతన్య పరిసరాలను ఉద్దేశంతో ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయండి. ఇందులో భాగంగా ఈ రోజు విశాఖ నగరంలో ఉన్నటువంటి మరి ఎస్సీ ఎస్టీ కమిటీలు ఏదైతే ఉన్నాయో వారందరూ కూడా ఒక వేదికగా వచ్చి ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి కేవలం విశాఖపట్నంలోనే కాకుండా ఇది రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం నడుస్తామని విజయవాడలో సమావేశం నిర్వహిస్తామని అలాగే హైదరాబాద్లో కూడా సమావేశం నిర్వహించి మొత్తం ఎవరైతే ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ వర్గాలకి రేపు రాబోయే రోజుల్లో భవిష్యత్ తరాలకి యువతకు కూడా అనేక రకాల ఇబ్బందులు ఏర్పడతాయని ఎన్డీఏ ప్రభుత్వం కుట్ర పన్నుతుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాకుండా భారతదేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా అమ్మేసి కేవలం ఉపాధి అవకాశాలు లేకుండా చేయాలని చెప్పే దురుద్దేశంతో ముందుకు సాగుతున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని. విశాఖలోని వాల్టర్ అప్లయన్స్ లో సిబిసిఎన్సీ క్రైస్తవ మిషనరీ స్థలం విషయంలో సీఎం జగన్ లాలూచీ పడ్డారని టీడీపీ చేస్తున్న ఆరోపణలపై ఏపీ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ జాన్ విస్లీ మండిపడ్డారు. పార్టీ కార్యాలయంలో వీఎంఆర్డీఐ చైర్పర్సన్ అక్రమాని విజయ నిర్మలతో కలిసి మీడియాతో మాట్లాడారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తూ టీడీపీ పబ్బం గడుపుకోవాలని చూస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్దిని చూసి ఓర్వలేక లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తుంటే ఇలాంటి ఆరోపణలకు దిగడం దుర్మార్గమని మండిపడ్డారు. ఓర్వలేక మా ముఖ్యమంత్రి గారికి ఆయన చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజల్లో వస్తున్న ఆదరణ, ముఖ్యంగా మైనారిటీలు, ముస్లింలు, క్రైస్తవులు జగన్మోహన్ రెడ్డి గారిని విడిచిపెట్టట్లేదు, ఆయన్ని వెన్నంటే ఉంటున్నారు, వాళ్ళ ఓట్లన్నీ కూడా వాళ్ళకే పడుతున్నాయి అని చెప్పి మీరు ఒక కుతంత్రంతో కుళ్ళు బుద్ధితో మైనార్టీల్ని వేరు చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అని చెప్పి మీరు నిన్న మైనార్టీలైన క్రిస్టియన్స్ కోసం ఆ మాటలు మాట్లాడడం జరిగింది. ఇక ఆ విషయానికి వస్తే ఏదైతే మీరు మాట్లాడిన విషయం ఉందో ఆ విషయం పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన విషయం. అది కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు ఒక ప్రైవేట్ వ్యవస్థకు మధ్యలో నడుస్తున్న వ్యవహారం అది. అందులో మీరు అనవసరంగా మా రాష్ట్ర ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి గారిని, మా రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారిని అందులోకి మీరు లాగాలని మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలించు. కబడ్డారు మీకు ఇప్పుడే చెప్తున్నాం, మీరు ఏ బుర్జల్ట్ కార్యక్రమాలు చేసినా సరే దాన్ని విశాఖ ప్రజలు మీ ముఖం మీదే తిప్పికొడతారని చెప్పి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రామాల సమగ్ర అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం, గిడిజాలలో రైతు భరోసా సచివాలయ భవనాలను ప్రారంభించిన మంత్రి ముత్తంశెట్టి. ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కదం తొక్కిన కార్మికులు, రాజకీయ ప్రజా సంఘాలు, కేంద్రం దిగొచ్చే వరకు పోరాటం ఆపేది లేదని నేతలు హెచ్చరిక. ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలంటూ ఈ నెల 14 నుండి 21 వరకు సిపిఐ పాదయాత్రలు, పోస్టర్ను ఆవిష్కరించిన పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తి. ఇవి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్డీవీ న్యూస్.